వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ములక్కాడ. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కనుక చేసుకుంటే. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తాయి. ముందుగా మనం కడాయి పెట్టి స్టవ్ మీద ఆయిల్ వేసి అందులో చిటికెడు పసుపు వేద్దాము. అందులో మునక్కాడ ముక్కల్ని వేసి వేయించాలి. నేను ఇక్కడ కిలో చికెన్కి కాను 2 మునక్కాడలు తీసుకున్నానండి. అవి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఎక్కువ వేయించకండి, గట్టిగా అయిపోతాయి. మనకి కొద్దిగా కుక్ అయ్యే వరకు మాత్రమే వీటిని వేయించి పక్కకి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇవి వేయించి పక్కకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు, 2 అనాస పువ్వులు, కొద్దిగా షాజీరా వేసి వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయాలి. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని కట్ చేసి వేస్తున్నానండి కిలో చికెన్కి కాను. చూడండి, ఇవి వేసిన తర్వాత ఈ విధంగా వేయించాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగడానికి కాను నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వీటిని బాగా వేయించాలి. ఇలా కొద్దిగా కరివేపాకు కూడా వేసి వీటిని బాగా వేయించాలి. హై ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించాలండి, తొందరగా వేగుతాయి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా కలపాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇందులో యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేయండి వీటిని. ఇప్పుడు మనం 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఉంటాయండి, కొంచెం వైట్ కలర్లోకి మారుతాయి చికెన్. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం కనుక ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసినట్లయితే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలపాలి. బాగా కలిపి ఇందులో కొద్దిగా సాల్ట్ వేయండి. ఆల్రెడీ మనం ఆనియన్స్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగానే వేయండి సాల్ట్ టేస్ట్కి సరిపడా. వేసిన తర్వాత దీనిని మూత పెట్టి 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలండి. చికెన్ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత దీనిని 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి ఈ విధంగా కలుపుతూ. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. అలాగే ముందు వేసాం కదా కరివేపాకు, మళ్ళీ కూడా వేయాలండి, వేస్తే బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసుకుందాము. ఇలా కారం వేసుకున్న తర్వాత దీనిని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం ఇందులో మునక్కాడ ముక్కల్ని వేసుకున్నాము. వేయించి పక్కన పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి వీటిని కొంచెం కారం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టండి. గుర్తుంచుకోండి, స్టవ్ని సిమ్లో పెట్టాలి. ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు దీనిని ఉడికించుకోవాలండి. గుర్తుంచుకోండి, మనం మునక్కాడ ముక్కల్ని ముందే వేయించి వేసాం కాబట్టి
వి తొందరగానే కుక్ అయిపోతాయి. అలాగే మనకి ముందే కనుక మునక్కాడ ముక్కలు ఇందులో వేసేస్తే ఆనియన్స్తో పాటు ఇవి విరిగిపోతాయండి బద్దల్లాగా. అందుకే వేయించి ఈ టైంలో వేసాను. ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా ఎంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో త్వరగా అయిపోయే ములక్కాడ చికెన్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.